ఏలూరులోని వివిధ షాపులలో పనిచేయు హమాలి కార్మికులకు 15% కూలీ రేట్లు పెంచుతూ ఒప్పందం సాధించుకున్నారు. శుక్రవారం ఏలూరు మర్చర్ ఛాంబర్ వారి మధ్య వర్తిత్వంలో వ్యాపారస్తులకు కార్మిక సంఘాలకు మధ్య జరిగిన చర్చలలో ఈ మేరకు ఒప్పందం కుదిరిందని ఐఎఫ్టియు ఏఐటియుసి నాయకులు తెలియజేశారు. గతంలో జరిగిన కూలీ రేట్ల ఒప్పందం ఏప్రిల్ 9వ తేదీతో ముగిసింది. అంతకు ముందే ఏఐటియుసి అనుబంధ జట్లు లాగుడు మండల కార్మిక సంఘం, ఐఎఫ్టియుసి అనుబంధ ఏలూరు హమాలి జట్టు కార్మిక సంఘం విడివిడిగా ఛాంబర్ నాయకత్వానికి నోటీసులు ఇచ్చారని, అయితే ఛాంబర్ నాయకత్వం జాయింట్ సమావేశం ఏర్పాటు చేయడంలో ఆలస్యం చేయడంతో కార్మికులు యజమానుల షాపుల వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. దీంతో ఛాంబర్ పెద్దలు అత్యవసరంగా సమావేశం నిర్వహించారు. 2 దఫాలుగా చర్చలు జరిగాయి. చివరికి శుక్రవారం ఇరు వర్గాల మధ్య జరిగిన చర్చలలో ఒప్పందం కుదిరింది. ప్రస్తుతం ఇస్తున్న కూలీ రేట్లపైన 15% పెంపుదల చేయటకు ఇరు వర్గాలు అంగీకరించారు. ఈ చర్చలో ఛాంబర్ తరపున అధ్యక్షులు నేరెల్ల రాజేంద్ర, ఉపాధ్యక్షులు దెంటకుర్తి వీరాజు, సెక్రటరీ వంకాయల రామకృష్ణ, వ్యాపారస్తులు బుర్రంశెట్టి బ్రహ్మయ్య తదితరులు పాల్గొనగా, కార్మికుల తరపున ఐఎఫ్టియు నాయకులు, ఏలూరు హమాలి జట్టు కార్మిక సంఘం నాయకులు, ఇతర సంఘాల నాయకులు తొమ్మల ఈశ్వరరావు, అన్నవరం జి నాగేశ్వరరావు, జి జనార్దన్, గొర్రెల అప్పారావు, కరుణ సురేష్, పి నోకరాజు, తాండ్రంగి సాయి, ఎస్ రాంబాబు, కె భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఈ చర్చలో ఫలితంగా ఈరోజు 15% పెంచుకోవడం జరిగింది. దీనికి సహకరించిన వ్యాపారస్తులు అందరికీ కూడా, అలాగే మా తోటి కార్మికులకి, మా కార్మికులు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నా పేరు రాంబాబు, ఏలూరు హమాలి జట్టు కార్మిక సంఘం కార్యదర్శి. ఏలూరు మర్చట్ చామర్కు అనుబంధంగా దాదాపుగా 150 మంది 200 మంది కార్మికులు పనిచేస్తూ ఉంటారు. అయితే గత 40 సంవత్సరాలుగా కూడా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కూలీ అగ్రిమెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. దానిలో భాగంగానే మన ఏప్రిల్ 4వ 9వ తారీఖులతో పాత కాల పరిమితి అయిపోయింది. తదుపరి ఇక్కడ ఏఐటీసీ అనుబంధం, ఐఎఫ్టీ అనుబంధ సంఘాలు, ఇతర సంఘాల నుంచి కూడా వారికి ఒక డిమాండ్ నోటీసు కూలీ ఒప్పందంపై ఇవ్వడం జరిగింది. అయితే 15 రోజులు దాదాపు 2 నెలల తర్వాత గతంలో ఒకసారి మీటింగ్ వేయడం జరిగింది. అలాగే ఈరోజు కూడా మీటింగ్ చేసి ఈ యొక్క కూలీ రేట్ల ఒప్పందంపై మరి సావుకారులు చాలా వరకు మేము పెంచం అనేటటువంటి ఒక తీసుమించుకొని కూర్చున్నప్పటికీ కూడా కార్మికులంతా కూడా ఒక చైతన్యంతో ఈ యొక్క ఒప్పందాన్ని చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఇస్తున్నటువంటి కూలీ రేట్లపై 15% పెంచి ఇచ్చేదానికి సావుకారులు